Hi viewers! బిగ్ బాస్ నాన్ స్టాఫ్ ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో సెవెన్ మెంబర్స్ ఉంటే సెవెన్ మెంబర్స్ కి ఓటింగ్ బాగా జరిగింది ఇక ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వచ్చేసరికి డేంజర్ జోన్ ప్లేసెస్ కూడా చేంజ్ అయిపోవడం జరిగింది అంటే త్రీ మెంబర్స్ మోస్ట్లీ ఈ వీక్ మొత్తం కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు సరయు అనిల్ మిత్ర అంటే స్టార్టింగ్ లో అనిల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు అలాగే మిత్ర కూడా డేంజర్ జోన్ లో ఉండింది సరయూ అయితే ఓటింగ్ బాగా జరిగింది సరయూ మంచి ఓటింగ్ తో ఉంది సేవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ సరయూనే లీస్ట్ ఓటింగ్ తో ఈ వారం ఎలిమినేట్ అవ్వడం జరిగింది ఇక అంటే సేఫ్ జోన్ లో ఉన్నా సరియు సడన్ గా ఎలిమినేషన్ జోన్ కి ఎలా వచ్చింది అంటే లీస్ట్ ఓటింగ్ కి ఎలా వచ్చింది అని ఇక్కడ చూసుకుంటే యాక్చువల్ గా అయితే స్టార్టింగ్ డే నుంచి కూడా మనము అనిల్ వెళ్ళిపోవచ్చు లేదంటే మిత్ర వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము సడన్ గా మిత్రాకి ఓటింగ్ పెరిగింది అంటే అఖిల్ ఓటింగ్ మిత్రాకి వచ్చేసింది సో మిత్రా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది ఇక అనిల్ సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ శివ బిందు వీరిద్దరు ఫ్యాన్స్ లాస్ట్ టూ డేస్ లో అనిల్ ని సేవ్ చేయడానికి తమ ఓట్స్ ని షేర్ చేయడంతో అనిల్ కూడా సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు ఒక రకంగా చెప్పాలంటే సరియూ ఎలిమినేషన్ కి మెయిన్ రీజన్ శివ బిందు ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే మిత్రా సేఫ్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత అనిల్ ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాడో అని శివ బిందు ఫ్యాన్స్ పోటా పోటీగా ఓటింగ్ చేయడం జరిగింది సో అనిల్ సేఫ్ జోన్ లోకి వెళ్లి సరియు ఎలిమినేషన్ జోన్ లోకి రావడం జరిగింది దీని కారణంగానే సరియు ఎలిమినేట్ అయింది సో సరయు ఈ వారం సేఫ్ అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ లీస్ట్ ఓటింగ్తో తో తనే ఎలిమినేట్ అయిపోయింది ఇక ఇప్పటి నుంచి ఆట అసలైన ఆట అనేది మొదలవుతుంది ఎందుకనంటే మనం చూసాం లాస్ట్ డే హౌస్ లో మంచి గొడవ జరిగింది అఖిల్ కి బిందుకి పెద్ద వారే జరిగిందని చెప్పాలి ఈ వార్తో ఇక నెక్స్ట్ వీక్ ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది అందరు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు ఇక ఈ వారం నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అన్నది నేను నైన్ వీడియోలో మీకు అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఒపీనియన్ ని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి